కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల అమ్మకాలు తప్ప ఎటువంటి షాపులు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు లాక్డౌన్ పొడిగిస్తూ మరొక వైపు గ్రీన్ జోన్లో ఉన్న ఏరియాలలో ఏ కార్యక్రమంలో అయినా కొంతవరకు చేసుకోవచ్చు అని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం షాపులు తెరవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఒక జీవో విడుదల చేయడంతో సోమవారం మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లు ఉన్న చోట మద్యం షాపులు తెరవడానికి వీలు లేదు. కంటైన్మెంట్ జోన్ అంటే హైరిస్క్ ప్రాంతాలని అర్థం. విజయనగరం జిల్లా విషయానికొస్తే గ్రీన్ జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ హైరిస్క్ ప్రాంతం లేదు. అందువలన ఉదయం 11 నుంచి మద్యం షాపులు తెరిచారు. మద్యం అమ్మకాలను విజయనగరం డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రావు దగ్గరుండి తమ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉందన్నారు. ఇప్పటికి కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్ లో తప్పించి గ్రీన్ జోన్ లో మద్యం అమ్మకాలు నిర్వహించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో గ్రీన్ జోన్ అయినప్పటికీ మద్యం అమ్మకాలు 11 గంటల నుంచి 7 గంటల వరకు అమ్మాలని చెప్పడం నేపథ్యంలో ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అది ఇక్కడ విజయనగరం వై జంక్షన్ షాప్ కోడ్ల వద్ద ఏపీఎస్ బీసెల్ వైన్ షాప్ వద్ద డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రావు గారు పర్యవేక్షిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ దగ్గరికి పరి అయితే 25% అమ్మకాలు ఎక్కువగా అమ్మడంతో నుంచి స్టాక్ కూడా లేకపోవడంతో మద్యం ప్రియులు ఇక్కడ వారులు చేస్తున్నారు. విజయనగరం జిల్లా కంటైన్మెంట్ జోన్ అంటే సమస్యాత్మక గ్రామం కాదు. అందువలన ఇక్కడ మద్యం అమ్మకాలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా డిప్యూటీ కమిషనర్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కూడా ఇంకా లాక్డౌన్ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టమని చెప్పింది. మన జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు ఏమైనా ఉన్నాయా? అన్ని షాపులు తెరిపించారా లేదా కొన్ని షాపులే తెరిపించారా? మద్యం పూర్తి స్థాయిలో ఉందా లేదా కొరత ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. కొద్దిగా సమయంగా చెప్తారండి. మన విజయనగరం జిల్లా మన గ్రీన్ జోన్లో ఉందండి. మనం గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము కలెక్టర్ గారు ఈ షాపులు రన్ చేయడానికి మార్నింగ్ పర్మిషన్ ఇచ్చారు. 11 ఈవినింగ్ 7 o'clock వరకు. మన సమస్యాత్మకం అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఉన్న దాంట్లో పోలీస్ సహకారంతో ఎక్కడన్నా చిన్న చిన్న క్రౌడ్ ఉన్నా కానీ వాళ్ళని ఒక డిసిప్లిన్గా పెట్టి మనం మద్యం అమ్మకాలు ఇప్పుడే స్టార్ట్ చేసాం. అన్నీ కూడా ఆన్లైన్ స్కాన్ చేసి ఈ పెరుగున రేట్లకి మద్యం అమ్మటం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మనకు 128 షాపులు ఉన్నాయండి. 128 షాపులు కూడా సేల్స్ స్కాన్ అవుతున్న షాపులన్నీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఓపెన్ చేశాం. ఇంకా డేటా ఎన్ని సేల్స్ స్టార్ట్ చేసినాయో చూసుకుని దాని ప్రకారం కూడా మనకు ఎయిర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ ఉంది. తగిన సిబ్బంది లేదని చెప్పి అనుకుంటున్నా. అంటే ఈ మద్యం బ్రీ కంట్రోల్ చేయడంలో అరికట్టకపోతుందని చెప్పి వినిపిస్తుంది. వీళ్ళు దగ్గరగా ఉండడం వల్ల ఒకవేళ వ్యాధి వ్యాప్తి అవకాశం ఉంటుందని చెప్పి ఈ మహిళా సంఘాలు అనుకుంటున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ అందుకనే మనం అందరికి కూడా మాస్కులు అన్నీ కూడా మన సేల్స్ సూపర్వైజర్ కూడా సేల్స్ మ్యాన్ కూడా మాస్కులు అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని ఈ వ్యాధి వ్యాప్తి అమ్మకాలు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అమ్మకాలు సాగిస్తాం. డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎవరు ఎటువంటి ఇది లేకుండా క్యూ లైన్లో పాటించి 5 మాత్రమే వచ్చి దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని చెప్పేసి అంటున్నారు. కెమెరామ్యాన్ గౌస్తో 19 న్యూస్ రవి విజయనగరం.